హలో, గుడ్ మార్నింగ్ పీపుల్, అందరు ఎట్లా ఉన్నారు? హోప్ డూయింగ్ గుడ్. చాలా వర్షం పడుతుంది, సో అందరూ వర్షానికి తడుస్తూ. యాక్చువల్లీ ఏం బ్లాగ్ చేయాలో కూడా నాకే అర్థమవుతలేదు. ఏదో చెప్పడానికనే వచ్చిన, బట్ ఐ ఫర్గాట్. చెప్తా, గుర్తొచ్చింది. సో ప్రతి కుక్కకి ఒక బిస్కెట్ పెడితే అది మన మాట వింటుంది అని నిన్న ఒక కోట్ చేసిన. ప్రతి కుక్క కూడా మనం బిస్కెట్ పెడితే మన మాట వింటుంది, అది వేరేవాడు బిస్కెట్ వేస్తే వాడి మాట వింటుంది. కాబట్టి ఆలోచించండి, నేను ఇప్పుడు మాట్లాడింది డాగ్స్ గురించి కాదు. అవి చాలా, నిజంగా చెప్పాలంటే చాలా హార్ట్ఫుల్గా ఉంటాయి, చాలా ప్యూర్ సోల్స్. నేను ఇప్పుడు మాట్లాడింది ఎస్పెషల్లీ ఫర్ హ్యూమన్స్. ఎందుకోసం చెప్పినా అంటే, మనం ఏదన్నా ఇచ్చినామనుకోండి, మనం ఏదన్నా తిండి పెట్టినా, మనం ఏదన్నా కొంచెం వాళ్ళకి ఫేవర్ చేస్తే మన మాట మాట్లాడతారు. ఆ ఫేవరిజం అయిపోయి అంతసేపటి వరకే, ఇన్ కేస్ మంది ఏమైనా తాగిచ్చినా లేకపోతే ఏదైనా ట్రీట్ ఇస్తే అంతసేపటికే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్ అయిపోయింది. అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే రోజు మీ గురించి ఏం మాట్లాడరు, నిన్నేం ప్రేజ్ చేయరు. నువ్వేం కాదు వాళ్ళకి. వాళ్ళకి అన్నీ వచ్చేసి అన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు తెలియకుండా వాళ్ళకి చాలా రిలేషన్స్ అనేవి గుర్తొస్తాయి. వాళ్ళు కనుక బాధలో, వాళ్ళు కనుక కొంచెం ఏదైనా ఫీల్ అవుతున్న టైంలో మాత్రం వాళ్ళు ఎవరు గుర్తురారు, అప్పుడు నువ్వు గుర్తొస్తావు. అదండి హ్యూమన్ బీయింగ్స్. ప్లీజ్ కొంచెం బీ కేర్ఫుల్ విత్ ద హ్యూమన్స్. ఎవరైనా సరే, ఐదర్ నువ్వు నేను ఎవరైనా సరే, ఎందుకోసం అంటున్నా